సింగరేణి కార్మిక ఉద్యోగ సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మార్పు కోసం, గనుల మనుగడ కోసం, ఉద్యోగ భవిష్యత్తు కోసం ఈ నెల 27 జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎంపీసీకి భారీ విజయాన్ని అందించాలని కోరుతున్నాను. 7 సుదీర్ఘ కాలం తర్వాత సింగరేణిలో తిరిగి ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే ఈ 7 పాటు ఎన్నికలు నిర్వహించలేదనేది మన కార్మిక సోదరులందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీబీజేఎస్కే అసమర్థత పాలనలో ఇంతకాలం విసిగిపోయాం. నియామకాల్లో కోతలు, నాయకుల అరాచకాలతో సింగరేణి నిర్వరమైంది. రేపటి ఎన్నికల్లో మీరిచ్చే తీర్పుతో ఈ అరాచకాలకు స్వస్తి పలుకుదాం. కార్మికులందరి సంక్షేమం కోసం సరికొత్త పదాన్ని అవలంబిద్దాం. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక నుంచి 2 ఒకసారి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుందాం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేసి భారీ విజయాన్ని అందించాలని మీ అందరికీ మరొక మారి విజ్ఞప్తి చేస్తున్నాను.